yakın antrenörsüne borçlu. ఏ పుస్తకాన్ని మాట్లాడినప్పుడు దాని ఆయన పదే ఉంటారు అన్న అంటే
బాధికరంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తి. అంత శక్తి, అంత యుక్తి, అంత మేధావ పదం ఉన్న వ్యక్తి విజయవాడకి విశ్రాంతికి పరిమితం కావడం అంటే ఆయన మనసులో బలంగా నాటుకున్న కమ్యూనిస్ట్ భావజాల కాదు. ఆయన జీవిత కర్మాంతం వరకు కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళగల కమ్యూనిస్ట్ భావజాలని నమ్మిన వ్యక్తి. అయితే ఆయన ఇతరుల ఇతర భావజాలని దూషించడం కానీ ఇతర భావజాలని చూస్తున్న వారిని అట్ట తొక్కుపెట్టుకోవడం కానీ వాదలాడటం కానీ ఇప్పుడు ఆయన ఎంత గొప్ప విమర్శగా ఒక చిరునవ్వుతో ఒక పదవి చిరుగుతో తీసుకువచ్చారు. ఆగ్రహించినట్టు ఆయన కేకల మీద కోపంగా ఎవరితో వాదించడం కూడా మహా శాంతంగా ఉండేవారు, సౌమ్యంగా ఉండేవారు, చిరునవ్వు తెలియదు కాదు. ఎంత ఇవ్వాలైనా కూడా ఆయన శైలిలో వెంగుక్తులతో ఆత్మ చమత్కారాలతో లేదా విమర్శలు ఎదుర్కొనేవారు కానీ ఎప్పుడు కోపం పెరుగుతుందో కానీ నోటు తీసుకునే కానీ చూడాలి. అయితే ఆయన ఇలా ఉన్న ఒక విశేషం ఏంటంటే ఇటు కమ్యూనిస్టులతో కన్నడతో కానీ ఇంత పక్క నేతలు కానీ అది చంద్రం చేస్తారు కానీ అది కూడా సమస్యలు కానీ ఎట్లా మాట్లాడేవారు అట్లాగే తెలుగుదేశం కూడా అట్లా మాట్లాడారు. ఆధ్యాత్మిక పుస్తకాలు కాదు ఆధ్యాత్మిక సమస్యలను మాట్లాడారు మాట్లాడినా కూడా ఆయన హేతుబద్ధది కానీ ఆయన శక్తిద కావాలి కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా సరిగా మాట్లాడారు. అందరినీ ఒప్పించి అందరినీ మెప్పించే స్వభావం అందరినీ ఒప్పిస్తూ అందరినీ మెప్పించుకునే తనదైన నమ్మకాలను అందరితో స్నేహంగా ఉంటూ ఆయన జీవితం అంతా కూడా ఆయన నవ్వుతూ పెట్టారు. కొండలలో చాలా పాల్గొంటారు. చోట్ల గారు దగ్గర ఉండి ఆయన చాలా సేవ చేశారు. అంత దాదాపు నెల రోజులు హాస్పిటల్లో పాల్గొన్న తర్వాత ఆయన అట్లా పాల్పడకుండా ఉంటే ఇక బాగుండేదో అని చెప్పి నాకు కొంచెం చాలా ఆసక్తి చేశాను. కానీ అప్పటికి కూడా ఆయన గుర్తుపట్టి పోయిన వాళ్ళకి చెప్తే గుర్తుపట్టి వాళ్ళ మాట చెప్పేవాడు ఎంత ఓపికంటే కూడా అంత గొప్ప స్నేహితుడి అటువంటి గొప్ప వ్యక్తి అటువంటి మేధావి అటువంటి ప్రజాస్వామ్య వారి అటువంటి నిబద్ధత లేని వ్యక్తి మొదలతో ఇంతవరకు నేను చూడలేదు చెప్పులు చూస్తాను అనుకుంటున్నాను. అటువంటి వ్యక్తి ఎప్పుడో కానీ మనకు దాచుకోవాలి. అటువంటి రాఘవాచార్య గారు మా కుటుంబం దగ్గర జరగవచ్చు మా అన్నగారికి చెప్పారు నా ఉద్యోగం నాకు